ఆన్లైన్లో మరో వీడియో వైరల్ అవుతుంది. నెటిజన్లకు అయోమయంలో పడిస్తున్న ఆన్లైన్ వీడియో ఫేక్ అని నిర్ధారణ అవుతుంది. పోలీస్ కానిస్టేబుల్ కు కరోనా సోకడం, ఆయన ఇబ్బందులు పడడం అంతా కల్పితంగా తెలుస్తుంది. జైల్లో వార్డర్ కు కరోనా వచ్చిందంటూ కనిపిస్తున్న దృశ్యాలన్నీ ఒక కల్పితంగా సమాచారం అందుతుంది. ఆన్లైన్లో కనబడుతున్న ఆ వీడియోపై వస్తున్నవన్నీ పుకార్లే అంటూ జిల్లా ఎస్పీ బదులు చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. కేవలం డెమో కోసం వీడియో చేశామంటూ ఎస్పీ కార్యాలయం క్లారిటీ ఇచ్చింది. పుకార్లు నమ్మొద్దంటూ వైశాలి జిల్లా ఎస్పీ కార్యాలయం విజ్ఞప్తి చేస్తుంది. మనం చూసిందే నిజం అనుకుంటుంటాం, ఒక్కోసారి మన కళ్ళు మనల్ని మోసం చేస్తుంటాయి. ప్రపంచం మొత్తం ఆన్లైన్ చుట్టూ తిరిగి అన్ని విషయాలను తెలుసుకుంటుంది. ఏ సమాచారం కావాలన్నా ఆన్లైన్లోనే ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది. కొందరు మాత్రం అదే ఆన్లైన్లో కనిపించే వాటిని నిజం అనుకుంటుంటారు. వారు అనుకుందే కాక వారి చుట్టూ ఉండే వారిని కూడా తాను చూపింది నిజమే అన్న స్థితిలో పడేస్తుంటుంటారు. ఇప్పుడు కూడా అలాంటి వీడియో ఒకటి ఆన్లైన్లో హల్చల్ చేస్తుంది. దాని నిజాలు తెలుసుకోకుండా కొందరు షేర్లకు షేర్లు, ప్రార్థనలకు ప్రార్థనలు, కామెంట్లు, ఇలా ఎవరికి తోచింది వారు పెట్టేస్తున్నారు. అలా పెడుతున్న వారిలో పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారు కూడా ఉండడం చాలా ఆలోచించాల్సిన విషయం. ఈ వీడియోలో ఓ కానిస్టేబుల్కు కరోనా సోకి కింద పడిపోయి ప్రాణాలతో కొట్టి మిట్లాడుతూ ఉండడం, అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువెళ్ళడం, ఇదంతా కంటికి కుట్టినట్టుగా కనిపిస్తుంది. ఆ వీడియోను ఎవరో ఆన్లైన్లో పోస్ట్ చేశారు. ఆ వీడియోను చూసిన వారంతా ఆ కానిస్టేబుల్కు నయం అవ్వాలని, ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, ఇలా ఎవరికి తోచినట్లుగా వారు కామెంట్లు పెట్టి షేర్లు చేస్తున్నారు. నిజానికి ఆ వీడియో అంతా కల్పితం, కేవలం అవగాహన కోసం చేసిందే ఆ వీడియో. ముందస్తు చర్యల్లో భాగంగా రూపొందించిందే, మన భాషలో చెప్పాలంటే డెమో, మాక్ డ్రిల్ వీడియో అది. బీహార్ రాష్ట్రం హాజీపూర్ వైశాలి పట్టణంలో రూపొందించిన ఆ వీడియో, హాజీపూర్ వైశాలి జిల్లా జైల్లో మాక్ డ్రిల్ను చిత్రీకరించే సమయంలో తీసిన వీడియో అది. జైలు లోపల సిబ్బందికి కానీ ఖైదీలకు కానీ అత్యవసర సమయంలో ఏదైనా జరిగితే అప్పటికప్పుడు చేపట్టే సహాయక చర్యల్లో భాగంగా రూపొందించిన వీడియో అది. ఇప్పుడు ఆ వీడియో పుకార్లు షికార్లు చేస్తూ దేశవ్యాప్తంగా చక్కర్లు కొడుతుంది. దాన్ని చూసిన కొందరు వారి వారి హుందాతనానికి తగ్గట్లుగా కామెంట్లు పెడుతున్నారు, షేర్లు చేసేస్తున్నారు. అసలు ఆ వీడియో నిజ నిజాలను తెలుసుకునేందుకు న్యూస్ ఇండియా టీవీ ప్రయత్నించింది. వైశాలి జిల్లా ఎస్పీ గౌరవ్ మంగ్లతో మాట్లాడే ప్రయత్నం చేసింది. అప్పుడే ఆ వీడియో అసలు విషయం బయటపడింది. ఆ వీడియోను కేవలం డెమో కోసం జైలు అధికారులు రూపొందించారని, అత్యవసర సమయంలో చేపట్టే సహాయక చర్యలను మాక్ డ్రిల్ రూపంలో చూపెట్టారని, దాన్ని చిత్రీకరించి ఆన్లైన్లో పెట్టారని ఆయన బదులిచ్చేశారు. ఆయన కార్యాలయ సిబ్బంది కూడా దాని వివరాలు వెల్లడించారు. వారి మాటల్లోనే విందాం. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్, మే ఏక్ పత్రకార్ బాత్ కర్ రహా హూ. ఏక్ హాజీపూర్ జైల్ మే ఏక్ వీడియో రిలీజ్ హుయీ థీ సార్, ఏక్ వార్డర్ కో కుచ్ కరోనా వైసా సోకా బోల్ కే ఏక్ వీడియో వైరల్ హో రహా. క్యా ఆప్ కుచ్ జానకారీ దే సక్తే హై సార్? नहीं सर, लेकिन वो डेमो के लिए करके पूछे सर. डेमो करेंगे सर? सर आप बोले, मेरे को समझ में नहीं आया सर. सर फिर बोलिए एक बार. बोले डेमो होता है ना, जैसे कुछ मतलब किसी को बताना कि अगर किसी को कोरोना हो गया, अगर उसको है, उसके साथ कैसे क्या करेगा पब्लिक मतलब क्या करेगा, कैसे उसको टच करेगा, कैसे ले जाएगा, ये चीज के लिए. अच्छा सर, डेमो किया था बस. ఆన్లైన్లో వస్తున్నవన్నీ అబద్ధాలే కాదు, అలా అని కనిపించేవన్నీ నిజాలు కాదు. అరచేతిలో ఇమిడి ఉండే ఫోన్ చేత పట్టి చక్కర్లు కొట్టేస్తున్నాం మనం. కాసింత సమయం దొరికితే ఆన్లైన్లో పడి కాలక్షేపం చేసేస్తుంటాం. అప్పుడెప్పుడో సెల్ఫీ సూసైడ్ అంటూ ఒకతను అందరినీ ఫూల్ చేశాడు. మీడియా, పత్రికలు ఇలా తొందరపడి మోసపోయారు. అసలు విషయం తెలుసుకొని నాలుగు ఖర్చుకున్నారు. అలానే ఇప్పుడు కూడా. అయితే ఈసారి మాత్రం కేవలం ఆన్లైన్ వాడుకలో మునిగిన కొందరు మాత్రమే ఈ వీడియోకు రకరకాల కామెంట్లు పెట్టి షేర్లు చేసి ఫూల్ అవుతున్నారు.